వెల్కమ్ బ్యాక్. ఇంతకీ మనం రోడ్డు సైడ్ లాగింగ్ చేస్తున్న నూడిల్స్ ఎలా తయారవుతాయి, ఎగబడి తినేస్తున్నాం కదా, వీటి నాణ్యత ఎంత, వీటిని ఎక్కడ తయారు చేస్తున్నారు, ఈ నూడిల్స్ తయారీలో ఏం వాడాల్సి ఉంటే ఏం వాడుతున్నారు, ఇప్పుడు ఆ డీటెయిల్స్ చూద్దాం. మన అన్నం రొట్టె స్థానాలను క్రమక్రమంగా ఆక్రమించేస్తున్నాయి నూడిల్స్. మధ్యాహ్నం మాటేమో తెలియదు కానీ రాత్రిపూట నూడిల్సే ఆహారంగా బతుకుతున్న వాళ్ళు చాలామంది తయారయ్యారు. అంతటి వ్యసనంగా మారిపోయింది నూడిల్స్. అదే అదునుగా భావించిన కొందరు ఏడాపెడా నూడిల్స్ తయారు చేసేస్తున్నారు. ఇప్పటికే మహానగరంలో ఆహార పదార్థాల కల్తీ జోరుగా సాగుతోంది. మొన్న కుళ్ళిన ఎముకలతో వంట నూనె, నిన్న కల్తీ మసాలా పొడి, అల్లం పేస్టు, ఇదిగో ఇప్పుడు కుళ్ళిన కూరగాయలతో నూడిల్స్ తయారీ. ఇలా రోజుకో కల్తీ భాగోతం బయటపడుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఆహార పదార్థాలు తయారు చేసి మార్కెట్లో అమ్మాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నూడిల్స్ విచ్చలవిడిగా తయారవుతున్నాయి. ఒక చిన్న షెడ్లో అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తూ జనారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. నూడిల్స్కి జనం బాగా ట్యూన్ అయిపోయారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే కాదు, ఇళ్లలోనూ నూడిల్స్ ఇప్పుడు ప్రధాన వంటకంగా మారింది. దీంతో ఈ డిమాండే పెట్టుబడిగా ఎవరిష్టానికి వాళ్ళు నూడిల్స్ తయారు చేసేస్తున్నారు. మైదాపిండి, కొన్ని ముడిసరుకులతో చేస్తూ పైకి బ్రాండ్ కోటింగ్, లోపల కల్తీ పేస్టింగ్ చేస్తున్నారు. నకిలీ నూడిల్స్ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, ఎస్ఓటి బృందాలు ఆకస్మిక దాడులు చేసి భారీగా నూడిల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్బీనగర్, నాగోల్, పాతబస్తీలోని బహదూర్పుర, కిషన్బాగ్, సూరారం, కొత్తపేట, ఎర్రకుంట తదితర ప్రాంతాల్లో జోరుగా నకిలీ నూడిల్స్ తయారు చేస్తున్నారు. నకిలీ టమోటో సాస్, నకిలీ డాల్డా సైతం పెద్ద ఎత్తున తయారు చేసేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నూడిల్స్ తయారు చేస్తున్న రెండు కేంద్రాలపై దాడులు చేసిన పోలీసులు ఈ స్థావరాలను సీజ్ చేశారు. చంపాపేటలోని ఓ గార్డెన్లో వెనక వైపు జనతా ఫుడ్స్ పేరిట బద్రదీన్ అనే వ్యక్తి నూడిల్స్ తయారు చేస్తున్నాడని సమాచారం అందింది. విషయం తెలిసిన ఎస్ఓటి టీం జనతా ఫుడ్స్ పై రైడ్ చేసింది. పోలీసులు చేసిన ఈ దాడుల్లో 320 మైదా పిండి బస్తాలు, 2 స్ట్రీమర్స్ ప్యాకెట్లు, మైదా మిక్సర్ మిషన్, 42 ఐరన్ రాడ్స్, వేయింగ్ ప్యాకింగ్ మిషన్లు, లేబుల్స్ తదితర వస్తువులను సీజ్ చేశారు. కంపెనీ మైదా తీసుకుంటాం సార్, మేనేజర్ అన్న నీళ్ళు అంతే సార్, ఆ తర్వాత ఏం లేదు సార్. కిలో నూడిల్స్కి ఎలా తయారు చేస్తారు? కిలో నూడిల్స్కు కిలో అంటే కిలో తయారు చేయలేదు సార్. మనం 50 కిలోలు వచ్చేసి నీళ్ళ ఒక 10 లీటర్ నీళ్ళు వేసి కలిపి ఏస్టీమ్ ద్వారా తయారవుతుంది సార్. అది ఏమేమి కలుపుతారు? 50 కిలోలు కలిపి 10 లీటర్ నీళ్ళు పడతారు సార్. అంతే మైదా 50 కిలోలు సార్. తర్వాత ఏస్టీమ్ బాయిలింగ్ వస్తుంది సార్. ఏస్టీమ్తో నూడిల్స్ అవుతుంది. ఓన్లీ మైదా కలుపుతారు? ఓన్లీ మైదా సార్. కల్తీ చేస్తున్నారు? అన్న అయితే ఏం లేదు సార్, కల్తీ ఏ కెమికల్ కానీ ఏది కలవాలి సార్. అన్న నాగోల్, జైపూర్ కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ నూడిల్స్ తయారీ సాగుతోందని తెలుసుకున్న పోలీసులు ఈ స్థావరం మీద కూడా దాడి చేశారు. నకిలీ నూడిల్స్ తయారు చేస్తున్న ప్రేమ్ కుమార్ను అరెస్టు చేశారు. ఇతడి నుంచి సుమారు 100 కిలోల నకిలీ నూడిల్స్, 70 కిలోల మైదా బ్యాగులు, 24 క్యాన్ల నకిలీ టమాటో సాస్తో పాటు ఒక ఆటోను సీజ్ చేశారు. నూడిల్స్ తయారీపై ఎన్టీవీలో వస్తున్న వరుస కథనాలపై పోలీసులు స్పందించారు. ఇవాళ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న మీర్పేట్లోని ఒక తయారీ కేంద్రం పైన ఎస్ఓటి సిబ్బంది రైడ్ చేసి భారీగా ఎలాంటి అనుమతులు లేకుండా తయారు చేస్తున్న నూడిల్స్ని సరఫరా చేస్తుంటారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆఫీసర్ ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి ఎన్ని కిలోల నూడిల్స్ పట్టుకున్నారు, ఎంతకాలంగా ఇది కొనసాగుతుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఎంతకాలంగా జరుగుతుంది, మీరు రైడ్ చేసినప్పుడు ఎన్ని కిలోలు ఇప్పుడు మీరు స్వాధీనం చేసుకున్నారు? గత 2 సంవత్సరాల నుంచి ఈ న్యూ బాలాజీనగర్ మీర్పేటలో నడుస్తున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషను. ఈరోజు రైడ్ చేయగా
పూర్తిగా 145 కిలోలు రెడీ కవర్లో ప్యాక్ చేసిన నూడిల్స్, తయారవుతున్న నూడిల్స్ ఇలా ఆరబెట్టినవి వచ్చేసి దాదాపుగా 250 కిలోలు, మైదా లోపల మైదా ఒక 1250 కిలోలు. ఆ మిషన్స్ అవి లోకల్ మీర్పేట పిఎస్ వారికి అప్పజెంపి తదుపరి దీన్ని జిహెచ్ఎంసి వారికి హ్యాండ్ ఓవర్ చేసి తదుపరి చర్యకి వారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. గతంలో కూడా మనం చూసాం ఎల్బినార్, నాగోల్, ఇంకా చాలా ప్రాంతాల్లో ఇలా నకిలీ నూడిల్స్ తయారు చేస్తున్నారు. వీటి తినడం వల్ల కూడా ఆరోగ్యం పైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని బట్టి మీరు ప్రజలకు ఏం చెప్తున్నారు, ఇలాంటి సలహాలు ఇస్తున్నారు? అంటే ప్రస్తుతానికి ఇట్లాంటి జిహెచ్ఎంసి కానీ ఫుడ్ సంబంధించిన పర్మిషన్స్ కానీ లేకుండా తయారు చేసే నూడిల్స్ మార్కెట్లో రావడం వల్ల, అవి తినడం వల్ల కూడా ప్రజలకు అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. బ్రాండెడ్ ఉన్న నూడిల్స్కి బ్రాండెడ్ లేని నూడిల్స్కి తేడా అదే ఉంటుంది. పర్మిషన్ ఉన్న నూడిల్స్కి ఏమో దానికి సరైన టెస్టింగ్ ఉంటాయి. వీటికి ఎలాంటి టెస్టింగ్స్, వీటిలో ఏం కలుపుతారు, వీటి నిల్వ కోసం ఏవో కలిపే అవకాశం ఉంది, కావున అనారోగ్యం పాలయ్యే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంది. ఇలాంటి నకిలీ దందాలు ఎన్నింటిని బట్టబయలు చేస్తున్నా ఇలాంటి కథనాలు పదే పదే వెలుగు చూస్తూనే ఉంటున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. తగిన అనుమతులు లేకుండా ఆహార పదార్థాలను తయారు చేస్తే వదిలేదిలేదని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా వీళ్లకు పడుతున్నట్టే లేదు. పట్టుబడ్డప్పుడు చూసుకోవచ్చులే అన్న నిర్లక్ష్యం, వ్యవస్థపై ఏమాత్రం భయం బాధ్యత లేకపోవడంతో ఇలాంటివి పుట్టగొడుగుల్లా మొలుస్తూనే ఉన్నాయి, వెలుగు చూస్తూనే ఉన్నాయి. మనం ఇంతలా తినేస్తున్నాం కదా, నూడిల్స్ అసలు ఆరోగ్యకరమైన ఆహారమేనా? నూడిల్స్ తినడంపై వైద్యుల అభిప్రాయం ఏమిటి? మొన్న మధ్య నూడిల్స్ నిషేధం సైతం ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇదెంతవరకు శ్రేయస్కరం, ఇప్పుడు తెలుసుకుందాం. నూడిల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మార్కెట్ మంత్రం, అలాగని బోర్డు కూడా రాయకర్లా, నూడిల్స్ అమ్ముతున్నారని తెలిస్తే చాలు జనం ఎగబడతారు, ఇందులో నో డౌట్. అయితే నూడిల్స్ అతిగా తినడం వల్ల అనర్థమే అంటోంది వైద్యలోకం. ఆరోగ్యకరమైన సమస్యలు తప్పవని అంటున్నారు. ఓవర్గా తినడం వల్ల గుండె జబ్బులకు కూడా దారితీస్తుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ జంక్ ఫుడ్ అన్నది, బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, స్పెషలీ నూడిల్స్ కానీ, ఇవన్నీ కట్ చేసుకుంటూ హోమ్ కుక్ ఫుడ్ మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్తో చేసిన నూడిల్స్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటివి మనకి స్పెషలీ కిడ్స్ చాలా మటుకు బయట ఫుడ్, మంచూరియాస్ కానీ ఇవన్నీ తీసుకోవడం చాలా మటుకు వాళ్ళకి ఇష్టం ఉంటుంది. అలాగే ఇంట్లోనే మనము న్యాచురల్ గ్రెయిన్స్తోని కూడా, ఫుడ్ గ్రెయిన్స్తోని కూడా న్యాచురల్గా ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైబర్ ఇంటేక్ అనేది ఎక్కువ చేసుకుంటే ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ రాకుండా ఉంటుంది. సో ఫైబర్ ఇంటేక్ అనేది మెయిన్గా పీచు పదార్థాలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, సలాడ్స్ తీసుకోవడము. నూడిల్స్ తినడంలో సౌత్ కొరియా ఫస్ట్ ప్లేస్లో ఉంది. చైనా, జపాన్ దేశాలు 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రధాన ఆహార పదార్థం నూడిల్సే. మనం ఇక్కడ అన్నం, రొట్టె ఎంత ముఖ్యంగా తింటామో ఈ దేశాల్లో నూడిల్స్ అంతగా తింటారు. అయితే నూడిల్స్లో వాడే సోడియం ఆరోగ్యానికి అంత మంచిది కాదన్నది అధ్యయనాలు చెబుతున్న వాస్తవం. బేసిక్గా నూడిల్స్ తయారీలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్నో పరిశోధనల్లో తేలింది. నూడిల్స్ తయారీలో హాని కలిగించే ట్రాన్స్ అనే కొవ్వు పదార్థం, ఉప్పు, పంచదార అధికంగా ఉన్నాయని తేల్చారు. కొన్ని సంస్థలు తాము తయారు చేసే ఆహార పదార్థాల్లో ఎలాంటి రసాయన మిశ్రమాలు లేవని, సహజ సిద్ధమైనవని, 100% పోషక విలువలు కలవని ప్రకటనలు గుప్పిస్తాయి, సేల్స్ పెంచుకుంటాయి. కానీ ఇందులో అంత నిజం లేదని అంటున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా పిల్లలకు వీటిని అలవాటు చేయటం వల్ల ఒబేసిటీ ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కాబట్టి అతిగా తినకపోవటమే మంచిదని సూచిస్తున్నారు. బయట జంక్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకుంటున్నారు, ఎస్పెషలీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ లేదంటే వర్కింగ్ ప్రొఫెషనల్స్లో చూస్తే ఈ నూడిల్స్ ఎక్కువగా చాలా మటుకు ఇంటేక్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఈ అవుట్సైడ్ ఫుడ్ నూడిల్స్ తీసుకున్నప్పుడు అందులో చాలా మటుకు మైదాతోనే చేస్తారు కాబట్టి అవి చాలా కాన్స్టిపేటెడ్ ఉండి అనారెక్టల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో అనారెక్టల్ ప్రాబ్లమ్స్ అవి పైల్స్ ఉండొచ్చు, లేదంటే ఫిజర్స్ ఉండొచ్చు, లేదంటే ఫిస్టులా ఉండొచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. చాలా హోమ్ కుక్డ్ ఫుడ్డే తీసుకోవడము, అలాగే బయట జంక్ ఫుడ్ ఆపేసి, ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంట్లో చేసుకున్న నూడిల్స్ కూడా బయట నుంచి నూడిల్స్ తెచ్చుకొని మా ఇంట్లో వండుకుంటారు కదా, అందులో కూడా చాలా మటుకు మైదా కంటెంటే ఉంటుంది కాబట్టి అవి ఫర్దర్గా ఇవన్నీ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా తయారవుతున్న నూడిల్స్ తినటం వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవని తేల్చి చెబుతున్నారు.
వీటిని ఎగబడి తింటే భవిష్యత్తులో లేనిపోని అనారోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు. జీర్ణ సంబంధ వ్యాధులు దండెత్తడం ఖాయమని చెబుతున్నారు. కాబట్టి పిల్లలకు వీటిని దూరం పెట్టడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు. వాళ్ళు వాడే ఆయిల్స్ ఎంత శ్రేష్టమైన అనేది ముఖ్యమైనది. ఈ మధ్యన మరీ ఆయిల్స్ గురించి ఎముకలతోని దాంతోని కలేబరాలతో తయారు చేసినటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తున్నారని కుక్కర్లలో వార్తలు వస్తున్నాయి. అలాగే నూడిల్స్ గురించి రకరకాల వార్తలు వచ్చినాయి. ఈ మధ్యన ఫేమస్ మల్టీనేషనల్ కంపెనీస్ గురించే వచ్చినాయి. ఏదైతే ఆపిన్ రోజు వరకు వాడాల్సినటువంటి సాల్ట్స్ ఉపయోగిస్తున్నారో మసాలాలు ఉపయోగిస్తున్నారంటే వార్తలు వచ్చింది. కాబట్టి మీరు తినకపోవడమే చాలా ఉత్తమం అటువంటి వాటిని. అలాగని నూడిల్స్ తిన్నంత మాత్రాన ముప్పని చెప్పడం ఇక్కడ ఉద్దేశం కాదు. ఈ వ్యాపారం మీద ఎందరో ఆధారపడి బతుకుతున్న మాట కాదనలేవు. కానీ అనుమతులు లేకుండా తగిన నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా తయారు చేయటమే అసలు సమస్య. ఈ విషయం గుర్తించాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, ఫైబర్ రిచ్ డైట్ ఇలాంటి ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. అలాగే హెల్త్ కాన్షియస్ కూడా ఉన్నప్పుడు మనం ఈ బైట్స్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది కట్ చేసుకుంటే అంత మనకి మేలు అవుతుంది. కాబట్టి తినే ముందు క్వాలిటీ చూసుకోండి. నకిలీలకు మోసపోవద్దు. ఆరోగ్యం తస్మాత్ జాగ్రత్త. ఇది ఫోకస్ విశేషాలు. మరో ఫోకస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.